ఏపీలో రాజకీయ చదరంగం జోరు మీదుంది ఇప్పుడు గెలుపుకు సొంత బలం మాత్రమే కాదు అద్దె బ్రెయిన్ కోసం కూడా నాయకులు పాకులాడుతున్నారు ఇప్పుడు జనం నుండి నాయకుడు పుట్టడం కాదు కార్పొరేట్ ఆఫీసులోనూ కన్సల్టెంట్ రూమ్ లో నుండే సీఎంలు తయారవుతారన్నమాట అందుకు ఉదాహరణ ప్రశాంత్ కిషోర్ ఈ పొలిటికల్ వ్యూహకర్తకు వైసీపీ నాయకుడు జగన్ భారీగా ఫీజు చెల్లించుకుని మరీ నియమించుకున్నారు ఆయన వ్యూహాలను ఇప్పుడు జగన్ అమలు చేసే పనిలో ఉన్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ అపోజిషన్ నాయకుడు సీఎం కావాలంటే టీడీపీ జనంలో పలుచున కావాలి లేదా వ్యతిరేకతతో జనం టీడీపీని పక్కనైనా పెట్టాలి కానీ అవన్నీ ముందే వదిలేసి ఎలాంటి పోరాటాలు ఎన్ని చేసినా కష్టమే అనుకున్నాడో ఏమో కానీ జగన్ ఈ పీకేను తెచ్చిపెట్టుకున్నాడు ఆల్రెడీ ప్లీనరీలో ఆయన్ను సభాముఖంగా పరిచయం కూడా చేశాడు ఇటు టీడీపీ మాత్రం ప్రశాంత్ కిషోర్ ని తీసుకుంది ఆయన యూపీలో పొడిచిందేమీ లేదు ఇక్కడ కూడా అంతే అని ధీమాగా ఉంది కానీ ఈ పీకేను మించిన మరో పీకే వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగుతున్నాడు ఆయన పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన జెండా పట్టుకుని రంగంలోకి దిగుతున్నాడు కానీ ఈ పీకేను ప్రశాంత్ కిషోర్ లెక్కల్లోకి తీసుకుని లెక్కలు వేస్తున్నాడా అనేదే ప్రశ్న లేదంటే ఆయన అంకెలు తారుమారు కావడం ఖాయం పవన్ కళ్యాణ్ అన్ని స్థానాల్లో పోటీ చేయడనే కామెంట్ వినిపిస్తున్నా టీడీపీపై ప్రజా వ్యతిరేకత మాత్రం జనసేనకే కలిసి వస్తుందనే అభిప్రాయం ఉంది మరి ప్రశాంత్ కిషోర్ ఎలా వ్యూహం రచిస్తున్నాడనేది ఆసక్తిగా మారింది దాదాపు నూట నలభై నియోజకవర్గాలకు ఆయన గట్టిగా వ్యూహాలు రాసి నివేదికలు ఇచ్చారట కానీ పవర్ స్టార్ లేకుండానే ఆయన చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ బలాన్ని తక్కువగా అంచనా వేస్తే అంతే సంగతి ఆయన సీఎం అయ్యే స్థానాలు గెలవకపోవచ్చుగాని మరో పార్టీని సీఎం పీఠం ఎక్కకుండా అడ్డుకోగల దమ్ము మాత్రం ఉంది ఇప్పుడంటే ఎన్నికలకు కావలసినంత సమయం ఉందని పీకే భావిస్తున్నాడు సమయం మించిపోతోందని వైసీపీ ప్రశాంత్ కిషోర్ని తెచ్చిపెట్టుకుంది జనసేన వచ్చే ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాల్లో పోటీ చేస్తుందనేది వాస్తవం ఏదైనా జరగరానిది జరిగితేనో లేదా ఇంకేదైనా కారణాలతో పవన్ కళ్యాణ్ తప్పుకుంటేనే చెప్పలేం కాని టీడీపీ వైసీపీల ఓట్లను చీర్చగల సమర్థత ఉంది ఎందుకంటే ఆయన మీద జనాల్లో నమ్మకం ఉంది అది వైసీపీపై కానీ ఇటు టీడీపీపై కానీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి మరి జగన్ తెచ్చిన ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచించగలడు కానీ పవన్ ఊపును అడ్డుకోగలడా ఇంతకుముందు ప్రశాంత్ పనిచేసిన రాష్ట్రాల్లో అంతకుముందు ఆయా పార్టీలో అధికారంలోకి వచ్చి ఓడాయి కానీ ఏపీలో జగన్ ఇంతవరకు ఒక్కసారి కూడా అధికారం చేపట్టలేదు గత ఎన్నికల్లోనే గెలవాల్సి ఉన్నా మిస్సయ్యాను ఈసారి మాత్రం ఓడిపోవద్దు పోతే ఇక ఛాన్స్ మళ్లీ రాదు అనే భయంలో ఉన్నాడు జగన్ అందుకే ప్రశాంత్ కిషోర్ ని వ్యూహకర్తగా సలహాదారుడిగా పెట్టుకున్నాడు మరి ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిన పనిచేస్తాయా అంటే కష్టమే పైగా ఏపీలో పవన్ కళ్యాణ్ మెరుపులా రావాలని ప్లాన్ చేస్తున్నాడు చాప నీరులా నాయకులను తయారు చేసుకుంటున్నాడు యూత్ మొత్తం పీకే వెనకాలే ఉంది మరి వారిని జగన్ వైపు మళ్లించడానికి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది ఇక టీడీపీని తక్కువంచనా వేస్తే బోల్తా పడ్డట్లే బాబు పొలిటికల్ బ్రెయిన్ ముందు వీళ్లంతా దిగుదుడుపే కానీ పోలవరం రైల్వే జోన్ ప్రత్యేక హోదా ఆర్థిక సాయం ఒక్కటేమిటి కేంద్రం ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి ఇటు ప్రభుత్వ వ్యతిరేకతే కాదు మోదీ చేసే పాపాలను కూడా బాబు మొయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో జగన్ ఇదంతా ఊహించే సొంత తెలివిని పక్కనబెట్టి ప్రశాంత్ కిషోర్ ని నమ్ముకున్నాడు కాని పవన్ కళ్యాణ్ కారణంగా లాభం కలగకపోతుందా అని బాబు ఆశగా ఉన్నాడు వ్యతిరేక ఓటు చీలితే లాభం టీడీపీకే అందుకే చంద్రబాబు ధీమాగా ఉన్నారు మరి ఈ ప్రశాంత్ కిషోర్ పవర్ స్టార్ కోసం ఎలాంటి ప్లాన్ వేయాలన్నా కూడా ఎన్నికల సమయం వరకు ఆగాల్సిందే కాని ఇప్పటికే ఆయన పని మొదలుపెట్టాడు సీనియర్ నాయకులు ఎవరెవరు ఓడిపోతారో కూడా నివేదిక ఇచ్చాడట కానీ పవన్ కళ్యాణ్ లేకుండా వేసే ఏ ప్లాన్ కూడా పూర్తిగా వర్కౌట్ అయ్యే ఛాన్సే లేదు పైగా వైసీపీ ముందే కూయడం వెనుక వేరే స్ట్రాటజీ ఉందంటున్నారు ఏ నాయకుడు ఏ నియోజకవర్గంలో బలంగా ఉన్నాడో ఎవరిని లాక్కుంటే లాభం ఉంటుందో ఎక్కడ ఎవరి బలం ఎంత అని కూడా జగన్కు ఒక అంచనా వేసి చెబుతున్నాడు అందులో జనసేన ఓటర్లు కూడా ఉంటున్నారన్న సంగతి మాత్రం పక్కన పెట్టారు దీంతో పవన్ కళ్యాణ్ జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సాలిడ్ షాక్ ఇస్తాడనే టాక్ కూడా ఉంది పవన్ కు ఉన్న ఫాలోయింగ్ ని అంచనా వేసే జగన్ లాస్ట్ టైం బోల్తా ఈసారి కూడా పవన్ ను లెక్కలోకి తీసుకున్నట్లుగా లేదు ఒకవేళ తీసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ వర్సెస్ ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ బ్రెయిన్ మధ్య వార్ జరగడం ఖాయం ఇక్కడ జగన్ ఆలోచనను కూడా తక్కువంచనా వెయ్యొద్దు పవన్ అంటే గత ఎన్నికల్లో కాపు ఓట్లను చీల్చి టీడీపీకి లాభం చేకూర్చాడు వారికి హామీలిచ్చిన బాబు కాపులకు రిజర్వేషన్ కోసం ఏమీ చేయడం లేదు ఆయన వేసిన కమిటీ నివేదిక వచ్చేలా కూడా కనిపించడం లేదు ఇక పవన్ వచ్చినా కాపులు ఆయనకు ఓట్లెయ్యరని భావించే పవన్ ను పక్కనబెట్టి టీడీపీకే అర్థపెట్టేలా ప్రశాంత్ కిశోర్ ను తెచ్చుకున్నాడనే వాదన కూడా ఉంది అయితే ఏపీలో బాబు గెలుపును జగన్ ఆశను డిసైడ్ చేసేది పీకే ఫ్యాక్టరీ అది పవన్ కళ్యాణ్ అయినా కావచ్చు ప్రశాంత్ కిషోర్ అయినా కావచ్చు ప్రశాంత్ వ్యూహం గెలిస్తే జగన్ కో అధికారం దక్కడం ఖాయం అదే పవన్ కళ్యాణ్ మానియా విపరీతంగా ఉంటే బాబుకే ఛాన్స్ ఉంటుంది లేకుంటే పవన్ కింగ్ మేకర్గా అవతరించడం కూడా జరగచ్చు ఏది జరిగినా చివరికి గెలిచేది మాత్రం ఏదో ఒక పీకే మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి